హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివీస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఈ రోజు ఎపిసోడ్లో నైని పందెం పెడుతుంది అయితే కసి నేను నాలుగతో తాగనే తాగను కావాలంటే ఇండ్లే తుడుస్తాను అని వాష్రూంలోకి వెళ్ళి బకెట్ మాపు అన్నీ తెచ్చుకుంటుంది ఎక్కడ తుడవాలో చెప్పండి అని అనడంతో ఇదిగో ఈ ఫ్లోర్ అంతా తుడిచేసేయని హాస్యం చెప్తుంది దాంతో కసి బ్యాగ్ తగిలించుకొనే ఫ్లోర్ అంతా కూడా తుడిచేస్తుంది ఈ బ్యాగ్ నీకు కడ్డం కదా ఇలా ఇవ్వు పక్కన పెడతాము అని అంటున్నా కూడా ఏమాత్రం ఇవ్వకుండా బ్యాగ్ తగిలించుకునే సెల్ ఫోన్ ఆ బ్యాగ్లో పెట్టుకునే ఫ్లోర్ అంతా తుడుస్తుంది తుడిచేశాను తర్వాత ఇంకేం చేయాలి అని కసి అడుగుతుంది తుడద పిన్ని ఒళ్ళు తుడవాలి అని హాస్యం చెప్పడంతో చెరువుల దగ్గర గేదెల్ని తోమినట్లు నేను ఈ ఆంటీ ఒళ్ళు తుడవాలా నో నో వే నేను చేయనే చేయను అని అంటే అయితే ఈ పాయసం నాలుగతో తాగేసి ఓడిపోయానని చెప్పి తల వంచుకొని వెళ్ళు అని నైని అంటుంది అలా మాత్రం నేను ఎప్పటికీ తల వంచను సరే నేను ఒళ్ళే తుడుస్తాను అని అనడంతో కసి ఎలాగూ నా ఒళ్ళు తుడుస్తానని చెప్తున్నావు కదా కాస్త వేడి నీళ్ళతో తుడువే ప్లీజ్ ప్లీజ్ కొర్రా దెబ్బల నొప్పులైనా తగ్గుతాయి అని అనడంతో సరే అని చెప్పి వేడి నీళ్లతో కసి తుడుస్తూ ఉంటుంది అయితే అప్పుడు కూడా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొనే ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ పక్కన పెట్టు కసి అని విశాల్ అంటాడు ఇదేమి నాకు బరువు కాదు అని కసి అలానే తగిలించుకొని ఇక దురందర్ని లాగి లాగి చాలా వేడివేడి నీళ్లతో తుడుస్తూ ఉంటే అయ్యో మెల్లగా నాకు నొప్పి మెల్లగా అని దురందర అరుస్తూ ఉంటుంది అలా దురంధర ఒళ్ళుని తుడిచేసిన తర్వాత ఇది కూడా చేసేశాను ఇక మూడో పనేంటో చెప్పండి అని అనడంతో అప్పుడు హాసిని మా నైని చెల్లి చెప్పులు ఉన్నాయి కదా ఆ చెప్పుల్ని తుడవాలి అని అనడంతో ఇది మరీ టూ మచ్ దీనికి నేనే ఒప్పుకోను అని దురంధర అంటుంది పర్వాలేదాంటి ఇందుకు నేను ఒప్పుకుంటాను అని కసి అంటుంది అయితే చెప్పులు అక్కడ ఉన్నాయి కానీ నువ్వు అక్కడికి వెళ్ళి తుడవడం కాదు నైని చెల్లి ఆ చెప్పుల్ని వేసుకుంటుంది ఇక్కడ కూర్చుంటుంది అప్పుడు నువ్వు తుడవాలి అని హాస్యం చెప్తుంది సరే కానివ్వు అని కసి అంటుంది అయితే లోపల రగిలిపోతూ ఉంటుంది అప్పుడు నైని చెప్పుల్ని వేసుకొని వచ్చి అక్కడ కుర్చీలో కూర్చుంటుంది చెల్లి అలా కాదు కూర్చోవడం కాలు మీద కాలు వేసుకొని గాయత్రీదేవి అత్తయ్య కోడలుగా హుందాగా ఉండాలి అలా కూర్చో అని అన్నంతో నా భర్త ముందు నేను కాలు మీద కాలు వేసుకొని అక్క అని చెప్పడంతో సరే నీ ఇష్టం అని హాసిని అంటుంది సరే ఇక తుడువు కసి అని హాసిని అనడంతో అప్పుడు కసి తను తగిలించుకున్న హ్యాండ్ బ్యాగ్ని పక్కన పెట్టి తను వేసుకున్న డ్రెస్ చాలా ఇబ్బందిగా ఉండడంతో కష్టంగా వంగుతూ ఉంటుంది ఎప్పుడైతే హ్యాండ్ బ్యాగ్ని తీసి పక్కన పెడుతుందో అప్పుడు విశాల్ హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఫోనుని తీసేసుకుంటాడు అలా హాసని విశాల్ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఫోన్ తీసుకున్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక కసి చాలా కోపంగా నైని కాళ్ళకు ఉన్న చెప్పుల్ని తుడవడానికి కూర్చుంటూ ఉంటే అప్పుడు నైని వద్దు కసి లే అని పైకి లేపుతుంది నువ్వు వేసుకున్న డ్రెస్ వల్ల ఫ్లోర్ అంతా తుడుస్తున్నప్పుడే చాలా ఇబ్బంది పడ్డావు తర్వాత దురంధర పిన్ని గారి ఒళ్ళు తుడుస్తున్నప్పుడు చాలా కోపడ్డావు ఇప్పుడేమో లోపల రగిలిపోతూ తుడవాలని కింద కూర్చుంటూ ఉన్నావు అలాగే నువ్వు కూడా ఆలోచించు మంది కాదనుకున్నప్పుడు నువ్వు ఒకరిది తీసుకోవాలని ప్రయత్నిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు ఇలానే నలిగిపోతూ ఉంటారు హాసనక్క కూడా అలాగే బాధపడుతోంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని చెప్పటంతో అయినా ఇప్పుడు నేను నీ కాళ్ళు పట్టుకోవడానికి వంగానే అనుకో తర్వాత నా కాళ్ళతో నిన్ను తొక్కి పారేస్తాను అది నేనంటే నువ్వు నాకేమీ సలహాలు అవసరం లేదు అని చెప్పి కసి అక్కడి నుంచి కోపంగా వెళ్తుంది తర్వాత తిలోత్తమ్మ దగ్గరికి వల్లభ వచ్చి ఏంటి మమ్మీ ఆ నయని దగ్గర ఉన్న ఆస్తి పత్రాలని తీసుకున్నావా అని అనడంతో చేతికి వచ్చినట్లే వచ్చి మళ్ళీ దాని దగ్గరికే వెళ్ళిపోయాయి రా వల్లభా అయినా ఆస్తి పత్రాలు నేను తీసుకున్నంత మాత్రాన అది సంతకం పెడుతుందా ఏంటి పెట్టదు కదా అయినా ఆ ఆచారి దగ్గర ఉన్న డైరీ కూడా మనం తీసుకోవాలి అందులో ఏమేమి రాసున్నారో ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం లిస్ట్ కూడా అందులో ఉంటుంది అని తిలోతమ అనడంతో అందుకే ఆ ఆచారి కానీ నాలుగు దెబ్బలు వేసి ఆ డైరీ తెచ్చేసుకుందామని చెప్పాను నువ్వు వినలేదు కదా అని అంటే అది ఎప్పటి నుంచో ఆయన దాస్తున్నాడంటే జాగ్రత్తగా దాచిపెట్టి ఉంటాడు ఏ బీర్వాలోనూ దాచిపెట్టి ఉండడు కదా మనం వెతికినా దొరకదు అందుకే నేను వద్దని చెప్పాను చాలా తెలివిగా ఆ డైరీని ఇంటికి వచ్చేలా చేయాలి అది చదవక చదవకముందే మనం తెరిచి చదవాలి అప్పుడే ఆస్తి అందుకు అన్నీ ఎక్కడ ఉన్నాయో మనకు తెలుస్తుంది అని తిలోత్తమ అన్నంతో అయితే కసి ఏదైనా ఐడియా ఇస్తుందేమో అడుగుదామా మమ్మీ అని అంటే ఇటువంటి విషయాల్లో వాళ్ళ సలహాలు అసలు తీసుకోకూడదురా ఎందుకంటే అప్పుడు ఆస్తిలో వాటా కూడా ఇవ్వమని అడుగుతారు అని అంటే మనం ముగ్గురం ఒకటే పార్టీ కదా మమ్మీ అని వల్లభ అంటాడు మమతాను రాగాలని పంచచ్చు కానీ ఇటువంటి విషయాల్ని అసలు మూడో వ్యక్తికి షేర్ చేయకూడదు కావాలంటే కసిని ముద్దు చేసుకో అంతేకాని ఆస్తి వరకు కూడా రానివ్వకూడదు ఆస్తి ఇస్తామని ఆశ కూడా పెట్టకూడదు అని తిలోతమ అంటుంది ఏదో ఒక విధంగా డైరీ ఇంటికి వచ్చేలా చేద్దాము అప్పుడు ఆ డైరీని మనం తీసుకుందాము అని అంటే అసలు నైని పుట్టక ముందే ఆ డైరీ ఆ తాతగారు రాశారంటే ఆయన ఎంత తెలివైన వారు అని అంటే అంతేరా పెద్దవాళ్ళు అలానే ఉంటారు అని తిలోతమ అంటుంది తరువాత విశాల్ కసిఫోన్ని చూస్తూ ఉంటాడు నైని చాలా తెలివిగా ఫేస్ రికగ్నిజేషన్ పెట్టింది అని అనడంతో అయ్యో నా మొగుడ్ని అనవసరంగా దొంగం చేశానే ఇప్పుడు అంతా కూడా వేస్టే కదా అని నైని అంటుంది ఒక పని చేస్తే ఈ సెల్లుని దాని ముందుకు తీసుకువెళ్ళి హారతి ఇస్తున్నట్లు ఓం ఫట్ ఆంఫట్ అని చెప్పి అది గమనించకుండా ఈ ఫోన్తో దాని ముఖం చుట్టూ తిప్పుతూ ఉండాము అప్పుడు ఇది అన్లాక్ అయిపోతుంది కదా అని హాసిని అంటుంది అలా చేస్తే అది ఖచ్చితంగా కనుక్కుంటుంది ఎందుకంటే ఈ పాటికే ఫోన్ పోయిందని వెతుక్కుంటూ ఉండొచ్చు అని విశాల్ అంటాడు దీనికి ఫింగర్ ప్రింట్ ఆప్షన్ కూడా పెట్టింది అని అనడంతో అయ్యో కసమ్మ పగులు పడుకోదే లేకుంటే ఏదో ఒక విధంగా అన్లాక్ చేసేవాళ్ళము అని నైని అంటుంది అయినా రాత్రి తొమ్మిది గంటల అవడుగానే బుట్టి తాగి గుడక పెట్టి నిద్రపోతుందిగా నయని అని హాసిని అంటుంది అంతవరకు మనం వెయిట్ చేయలేం వదిన ఎందుకంటే అప్పటికల్లా ఫోన్ పోయిందని గోలగోల చేస్తుంది కదా అని విశాల్ అంటాడు అయితే ఇంకో ఐడియా ఉంది మా ఆయన కసమ్మని బాల్కనీలోకి తీసుకువచ్చి మాటల్లో పెడతారు అక్క ఈ అద్దం తీసుకొని కసమ్మ ముఖాన్ని ప్రతిబింబం అయ్యేలా నువ్వు చెయ్యి అప్పుడు ఈ ఫోన్ అన్లాక్ చేస్తాను అని నైని అనడంతో సూపర్ ఐడియా నయని పద వెళ్దాం అని నయిని విశాల్ హాస్యని అద్దం పట్టుకొని కసి దగ్గరికి వెళ్తారు తరువాత నైని వాళ్ళమ్మ స్వామీజీ శాంతి ముహూర్తం పెట్టకపోవడానికి కారణం ఏంటో చెప్పండి అని అడగడంతో నువ్వు శంకర శాస్త్రినే అడగచ్చు కదమ్మా అని అంటాడు లేదు స్వామీజీ నాకు చెప్పలేదని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు కూడా మీరు చెప్పలేదంటే నాకు ఆరోగ్యం పాడవుతుంది తప్పిస్తే నేను మనశ్శాంతిగా ఉండలేను చెప్పండి అని అడగడంతో అమ్మ శాంతి ముహూర్తం పెట్టకపోవడానికి బలమైన కారణం ఉంది సుమన గర్భం దాల్చారని అబద్ధం చెప్పి పెళ్ళి చేసుకుంది కదా ఎప్పుడైతే ఆవిడ గర్భం దాలుస్తుందో అప్పుడు నీ పెద్ద కూతురు నైనికి ప్రాణగండం ముంచుకొస్తుంది అందుకే శాంతి ముహూర్తం పెట్టలేదు అని అనడంతో వాళ్ళమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత కసి ఫోన్ కోసం వెతుక్కుంటూ ఉంటే అప్పుడే విశాల్ అక్కడికి వచ్చి ఏంటి ఏం చేస్తున్నావు అని అడగడంతో నా ఫోన్ కనపడడం లేదు అని కసి అంటుంది నువ్వు గదిలో పెట్టి మర్చిపోయావేమో అని అంటే లేదు నేను హాల్లోకి వస్తున్నప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకున్నట్లు గుర్తు కానీ ఎక్కడ ఉందో కనపడడం లేదు అని అంటే కొన్నిసార్లు టెన్షన్ పడుతూ వెతకడం వల్ల మనం ముందున్నా కూడా కనపడుతు కసి అని అంటుంటే అసలు నువ్వేంటి నాతో ఇంత బాగా మాట్లాడుతున్నావు ఆమెడ దూరంలో ఉంటావు కదా విశాల్ అని కసి అంటుంది అంటే ఏ ఆడపిల్లైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయాలి కదా అందుకే ఇలా మాట్లాడుతున్నాను అంతే అని విశాల్ అంటాడు కానీ నేను చెప్పనా ఎంతటి వారైనా కాంతదాసులే అని కసి అంటుంది ఓ నువ్వు అలా అర్థం చేసుకున్నావా సరే పద వెళ్దాం వెతుకుదాం అని ఇతరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే అయినా నువ్వు ఫారెన్లో చదువుకున్నా ఇలా డీసెంట్గా ఉంటావే నేను చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది అని కసి అంటుంటే విశాల్ మాటల్లో పెట్టి అలా బాల్కనీలోకి తీసుకువెళ్తాడు అక్కడ హాసిని అద్దం పట్టుకొని రెడీగా ఉంటుంది నైని తొంగి చూస్తూ ఉంటుంది ఇది ఈ రోజుటి ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్లో సుధా నైనితో నైని నన్ను పూడ్చలేదు కాల్చారు నువ్వే ఆలోచించు బాగా అర్థమవుతుంది అని చెప్పి వెళ్ళడంతో తరువాత విశాల్ నైని సుధని పాతిపెట్టిన చోటుకి వెళ్ళి చంద్రశేఖర్ని పోలీసులతో సహా తీసుకువెళ్ళి సుధ శవాన్ని బయటికి తీస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్